చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ లో భాగంగా మంగళవారం రోజున ఇండియా నేపాల్ మధ్య టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో జైస్వాల్ విధ్వంసం ఎలా ఉంటుందో చూపించాడు ఒకవైపు మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఆ పిచ్ పైన ఇబ్బంది పడుతుంటే జైస్వాల్ మాత్రం అదే పిచ్ పైన వీరభిహారం చేస్తూ సెంచరీ బాధిశాడు నేపాల్ బౌలర్ల దెబ్బకు మన బ్యాట్స్మెన్ అందరూ బిక్కమొహం వేసిన వేళ జైస్వాల్ సాహో అంటూ బాహుబలి ఇన్నింగ్స్ ఆడి నేపాల్ బౌలర్లకు కేజీఎఫ్ సినిమా చూపించాడు ఇక చివరిలో రింకు సింగ్ భయ్యా నేను కూడా ఉన్నా అంటూ నేపాల్ బౌలర్లకు సలార్ ట్రైలర్ చూపించాడు దీంతో నేపాల్ బౌలర్లు బిత్తరపోయారు జైస్వాల్ రింకు దెబ్బకు చైనా ఏషియన్ గేమ్స్లో పరుగుల సునామీ వచ్చింది జైస్వాల్ నలభై తొమ్మిది బంతుల్లో ఏడు సిక్సర్లు ఎనిమిది బౌండరీల సహాయంతో రెండు వందల నాలుగు స్ట్రైక్ రేటుతో వంద పరుగులు చేయగా రింకు సింగ్ నాలుగు సిక్సర్లు రెండు బౌండరీల సహాయంతో రెండు వందల నలభై ఆరు స్ట్రైక్ రేటుతో ముప్పై ఏడు పరుగులు చేశాడు దీంతో టీమిండియా ఇరవై ఓవర్లకు గాను నాలుగు వికెట్లు నష్టపోయి రెండు వందల రెండు పరుగులు చేసింది ఇదే క్రమంలో జైస్వాల్ ఈ మ్యాచ్ లో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు మొదటిది టీమిండియా తరపున అతి చిన్న వయసులో టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన ఆటగాడిగా జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు రెండవది ఏషియన్ గేమ్స్ చరిత్రలో మొదటి సెంచరీ సాధించిన టీమిండియా బ్యాట్స్మెన్ గా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు మూడవ రికార్డు ఏంటంటే ఏషియన్ గేమ్స్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో మొదటి సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా జైస్వాల్ నిలిచాడు మొత్తంగా జైస్వాల్ తన బ్యాటింగ్తో జైహో అనిపించి చైనాలో టీమిండియా పరువు కాపాడాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే